సుధీర్ బాబు ఆనంది ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం శ్రీదేవి సోడా సెంటర్. ఈ సినిమాను పలాస 1978 ఫేమ్ దర్శకుడు కరుణ్ కుమార్ డైరెక్ట్ చేశారు. శ్రీదేవి సోడా సెంటర్ ని 70mm ఎంటర్టైన్మెంట్ పతాకంపై విజయ్ చిల్లా, శశిదేవి రెడ్డి నిర్మించారు. మణిశర్మ సంగీతం అందించారు. ఈ చిత్రం ఆగస్టు 27 అంటే ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా విడుదలవుతోంది. ఇప్పటికే విడుదల చేసిన ఫస్ట్ లుక్, హీరో సుధీర్ బాబు ఇంట్లో టీజర్, హీరోయిన్ ఆనంది ఇంట్లో టీజర్, ట్రైలర్ పాటలకు మంచి స్పందన వచ్చింది. దీనికి తోడు మహేష్ బాబు చేతుల మీదుగా ట్రైలర్ విడుదలవటంతో పాటు ప్రభాస్ కూడా ఈ సినిమాకు తనదైన శైలిలో ప్రచారం చేయడంతో మంచి బజ్ క్రియేట్ అయింది. ఈ సినిమాను సుధీర్ బాబు సూరిబాబు పాత్రలు, ఊర మాస్ పాత్రలో అదరగొట్టారు. సోడాను అమ్ముకునే శ్రీదేవిని హీరో ప్రేమించడం, ఆ తర్వాత వీళ్ళిద్దరి పెళ్లికి కులం అడ్డు రావటం వంటి విషయాలను ఈ సినిమా చర్చిస్తోంది. ఇక ఈ సినిమా ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోంది. అయితే అమెరికా లాంటి దేశాల్లో ఈ సినిమాను ఇప్పటికే చూసిన ప్రేక్షకులు ఈ సినిమా పట్ల తమ అభిప్రాయాలను ట్విట్టర్ వేదికగా పంచుకుంటున్నారు. అసలు కథ ఏంటి, సుధీర్ బాబు మాస్ లుక్ ఎలా ఆకట్టుకుంటోంది, ఆనంది నటన ఎలా ఉంది వంటి విషయాలను పంచుకుంటున్నారు. శ్రీదేవి సోడా సెంటర్ చిత్రం బిజినెస్ విషయానికి వస్తే ఈ సినిమాను 8 కోట్ల బడ్జెట్ తో నిర్మించారు. అయితే నాన్ థియేట్రికల్ రైట్స్ రూపంలోనే 12.5 కోట్లు వచ్చాయి. ఇక థియేట్రికల్ రైట్స్ 7.98 కోట్లకు జరిగింది. బ్రేక్ ఇవ్వాలంటే ఈ చిత్రం 8.2 కోట్ల షేర్ ని రాబట్టాలి.